తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇది చూసారనుకోండి, ఇది ఇన్నోవా సార్, ఇది ఇన్నోవా జీ వర్సన్ 2012 మోడల్ సార్. ఇది 1,90,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 1,90,000 తిరిగింది 12 మోడల్. 7,90,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ సార్. ఇది ఇది నెగోషియబుల్ ఉంటుంది, అరౌండ్ మీకు 7 లాక్స్, 6.97 లాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 2012 మోడల్ ఇన్నోవా 8 సీటర్ వెహికల్ ఇది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి ఫోర్డ్ ఎస్పైర్ సార్. ఇది ఫోర్డ్ ఎస్పైర్ 2015 మోడల్ సార్. ఫోర్డ్ ఎస్పైర్ 2015 మోడల్ అరౌండ్గా 4 లాక్స్ చేంజ్ ఏమో సార్, నెగోషియబుల్. ఇంకా చాలా వరకు చాలామంది ఏమంటే చిన్న చిన్న వెహికల్స్ అడుగుతూ అంటారు. ఇది చూడండి, ఏ స్టార్. ఇప్పుడు మీకు డ్రైవింగ్ పర్పస్ కానీ ఇట్లా నేర్చుకునే వాళ్ళకు ఏ స్టార్ అనేది చిన్నగా ఉంటుంది సార్. మీకు అరౌండ్గా అది 1.8-2 లాక్స్ ఆ బడ్జెట్లో ఏ స్టార్లు వచ్చేస్తాయి. ఇప్పుడు అక్కడ శాంట్రో ఉంది, అది మీకు అరౌండ్గా 1.5 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకా ఎంజీ గ్లాస్టర్ ఉంది, ఎంజీ హెక్టార్ ఉంది, ఇంకా BMW ఉంది, ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయి సార్. ఇంకా మనం ఇదే చూసుకుంటే కింద మనం చిన్న వెహికల్ చూద్దాము. చాలా వరకు ప్రైస్ అనేది ఎఫర్టబుల్ ప్రైస్లో చాలా వరకు 1.5-2 లాక్స్, 2.5-3 లాక్స్, 3.5-4 లాక్స్ బడ్జెట్లో చాలా వరకు చాలా మంది అడుగుతూ ఉంటారు చిన్న వెహికల్స్. ఇంకా మీకు చూసారనుకోండి, 3-3.5లో వచ్చేసి అరౌండ్గా హోండా సిటీలు వస్తాయి, దాని తర్వాత వెంటోలు వస్తాయి, దాని తర్వాత సెడాన్ వెహికల్స్ చెప్తున్నా, స్విఫ్ట్ డిజైర్లు వస్తాయి 3 లాక్స్ ఆ బడ్జెట్లో. ఇంకా కొన్ని జాజ్లు వస్తాయి, జాజ్లు ఇతర సార్ సారీ. ఇంకా ఇప్పుడు చూసామనుకోండి, ఇది వచ్చేసి చిన్న చిన్న వెహికల్ సార్. చాలామంది కస్టమర్స్ వచ్చి అడుగుతూ ఉంటారు కదా, చిన్న బడ్జెట్లో చిన్న వెహికల్ కావాలి, అరౌండ్గా 1.5-2 లాక్స్, 2-2.5-3-3.5 బడ్జెట్లో చాలా వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. మనకు సెకండ్ హ్యాండ్ అంటేనే చాలా వరకు 2.5-3 లాక్స్. కొంతమంది ఎలా ఉంటుందంటే నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత దాని తర్వాత సేల్ చేసి మళ్ళీ కొత్త వెహికల్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి సార్, 100% మీకు బెస్ట్ అంటే బెస్ట్ వెహికల్ ఇప్పిస్తాను నేను మీకు. ఇది చూడండి, ఇది వచ్చేసి బ్రియో సార్. ఇది 2016 మోడల్ బ్రియో ఎస్ఎంటీ. ఓన్లీ 38,000 కిలోమీటర్స్ డ్రివెన్, లేడీస్ చాలా వరకు దీన్ని యూజ్ చేస్తారు, లైక్ చేస్తారు సార్. ఇది బ్రియో వచ్చేసి 2016 మోడల్ పెట్రోల్ వెహికల్, 36,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఓన్లీ 36,000 షోరూమ్ ట్రాక్. ఇది ఇది 5 లాక్స్ ఏమో సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది ఆల్టో సార్, చిన్న వెహికల్. 2017 మోడల్ పెట్రోల్ ఎల్ఎక్స్ఐ, 79,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఇది కానీ మీకు 3 లాక్స్ చెప్తున్నారు సార్, నెగోషియబుల్. అరౌండ్గా చెప్పాను కదా 2.5కి రావచ్చు. కొంతమంది చెప్తాను కదా సార్, మీకు ఎలా ఉంటుందంటే కస్టమర్స్ ఇచ్చే వాళ్ళ ప్రైస్ కానీ వాళ్ళకు అమౌంట్ అర్జెంట్ ఉండడము, లేకపోతే వేరే కొత్త వెహికల్కి వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళకు ఏదైనా ఇది ఉన్నప్పుడు వాళ్ళు కొంత తక్కువలోగానే ఇచ్చేస్తారు సార్. అందుకే మీరు వెహికల్ వచ్చి చూసుకొని తర్వాత వెహికల్ ఒకసారి నడిపి టెస్ట్ డ్రైవ్ చేసి దాని తర్వాత మనం కస్టమర్తో నేను ఉన్నాను ఇక్కడ మాట్లాడి మీకు క్లోజ్ చేసి మంచి బండి అయితే 100% జెన్యున్ బండి అయితే 100% నా గ్యారంటీ అది. ఇంకా మీకు చూసారనుకోండి, ఇది కానీ 2009 మోడల్ సార్. ఇది 2009 మోడల్ శాంట్రో GLS వెహికల్ చూడండి, మెయింటెనెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఓన్లీ 20,000 తిరిగింది సార్. మీరు ఏ షోరూమ్లైనా వెళ్ళి చెక్ చేసుకోండి షోరూమ్ ట్రాక్, ఆ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయండి. 2009 మోడల్ సార్, ఓన్లీ 20,000 కిలోమీటర్స్ డ్రివెన్, అరౌండ్గా మీకు 2 లాక్స్ చేంజ్ ఆ బడ్జెట్లో ఈ వెహికల్ అనేది వచ్చేస్తుంది సార్ మీకు. ఇంకా సేమ్ దీంట్లోనే చూడండి, ఇది ఇది రెండు శాంట్రోనే. ఇది వచ్చేసి 2009, ఇది 2013 చెప్పాను కదా డిఫరెన్స్, దాని దీనికి తక్కువ తిరిగింది 20,000. ఇది 87,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది ఇది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉంది బండ్లో. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది 13 మోడల్ అరౌండ్గా 275 చెప్తున్నాడు అంతే. 275 చెప్తే అరౌండ్గా మీకు 220-230-2 లాక్స్ ఆ డిపెండ్స్ ఆ ప్రైస్లో అనేది మీకు వచ్చేస్తుంది. కొంచెం ఏమంటే అటు ఇటుగా మనము ట్రై చేయొచ్చు కస్టమర్తో, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి జెన్ ఎస్టీలో అండి, జెన్ ఎస్టీలో 2010 మోడల్. ఇది VXI పెట్రోల్ వెహికల్, 61,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది అరౌండ్గా 2 లాక్స్ చేంజ్ చెప్తున్నారు సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది ఇయాన్ సార్. ఇది ఇయాన్ 2016 మోడల్. ఇవి కానీ అరౌండ్గా నేను చెప్పాను కదా, ఈ ఇయాన్లు కానీ, ఆల్టోలు కానీ, వ్యాగనార్లు కానీ, శాంట్రోలు కానీ, i10లు కానీ, i20లు కానీ, స్విఫ్ట్ ఓల్డ్ మోడల్స్ కానీ, ఇవన్నీ ఏమంటే అరౌండ్గా 3 లాక్స్, 2.5-3 లాక్స్, 3.5 ఆ బడ్జెట్లో మీకు అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అవన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర. ఇది వచ్చేసి బ్రియో సార్. ఇది హోండా బ్రియో, ఇంతకుముందు అక్కడ చెప్పాను కదా అలాంటిదే. ఇది 2014 మోడల్, 72,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది ఇది అరౌండ్గా 4 లాక్స్ చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది ఆల్టో సార్, డ్రైవింగ్ పర్పస్కు చాలా బాగుంటుంది. 2009 మోడల్ సార్, 9 మోడల్ పెట్రోల్, ఓన్లీ 32,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 32,000 డ్రివెన్, లేడీ డ్రివెన్. ఇది వెహికల్ 2 లాక్స్ ఏమో ఉంది, 2 లాక్స్ 10,000 ఉంది సార్, నెగోషియబుల్. అరౌండ్గా 170-160 ఆ బడ్జెట్లో
మన కస్టమర్తో ట్రై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకెక్కడ చూసారనుకోండి, వ్యాగనార్ సార్, ఇది వ్యాగనార్ 2011 మోడల్ ఎల్ఎక్స్ఐ, 72,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది. ఇది అరౌండ్గా మీకు 2,95,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్, నెగోషియబుల్. ఇంకా మీరు చూసారనుకోండి, ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ చిన్న సెగ్మెంట్. ఇంకా మనకు అక్కడికి వెళ్తే కింద మనకు హోండా అమేజ్లు కానీ, హోండా సిటీలు కానీ, లేకపోతే i20లు కానీ, i10లు కానీ ఉన్నాయి. ఇంకా మీకు చాలా వరకు ఈ రాజస్థాన్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా వర్క్ పర్పస్ కానీ, ఈ బొలేరో అనేది చాలా వరకు చాలామంది యూజ్ చేస్తారు. బొలేరో అనేది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 2014 మోడల్ ఇది, 14 మోడల్ బొలేరో. ఇది అరౌండ్గా మీకు 5 లాక్స్ చేంజ్ ఏమో చెప్తున్నారు సార్, నెగోషియబుల్. అరౌండ్గా 4 చేంజ్కి ఈ వెహికల్ రావచ్చు మీకు. ఇంకా మీకు కరెంట్ సార్, ఇక్కడ చాలా వరకు చాలామంది ఏమంటే ఈ కాలేజ్ పిల్లలు కానీ, లేకపోతే యూత్, లేకపోతే ఇక్కడ హైటెక్ సిటీ జాబ్ చేసేవాళ్ళు, చాలా వరకు చాలామంది పోలో అడుగుతుంటారు సార్, హోక్స్ వ్యాగన్ పోలో అడుగుతుంటారు. హోక్స్ వ్యాగన్ పోలోకి ఎందుకు అంత క్రేజ్ ఉంటుందంటే, దాని పికప్ కానీ, దాని బాడీ ఇన్బిల్ట్ క్వాలిటీ కానీ, ఇది కానీ వేరే లెవెల్లో ఉంటుంది పోలో అనేది. ఇక్కడ చాలా వరకు చాలా బండ్లు ఉన్నాయి సార్ పోలోలు. మీరు ఎక్కడన్నా చూసుకోండి పోలోలు తక్కువ ఉంటాయి, మన దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, వెంటోలు ఉన్నాయి, ఇక్కడైతే గిన సియాజ్లు ఉన్నాయి, పోలోలు ఉన్నాయి. ఇక్కడ చిన్న వెహికల్ ఇది ఒకటి ఉంది సార్, ఇక్కడ మైక్రా ఉంది, ఇది నిసాన్ మైక్రా. మైలేజ్ పరంగా చాలా బాగుంటుంది, ఏసీ పరంగా కానీ చాలా బాగుంటుంది. 2014 మోడల్ ఇది, 47,000 కిలోమీటర్స్ డ్రైవెన్ ఇది. 3,70,000 చెప్తున్నారు సార్, అరౌండ్గా 3,280,000 ఆ బడ్జెట్లో వచ్చేయచ్చు. ఇంకా చాలా వరకు ఏమంటే టాటా కానీ అడుగుతుంటారు సార్, టాటా పంచ్ కానీ, టాటా టియాగోల్ కానీ, టాటా నెక్సాన్ కానీ, టాటా హెక్సాల్ కానీ, ఇవన్నీ అడుగుతుంటారు. టాటా హెక్సా ఉంది, టాటా టియాగో ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి టాటా టియాగో సార్, ఇది 16 మోడల్ డీజిల్ వెహికల్ ఇది, 2016 XT, 68,000 తిరిగింది బండి. డీజిల్ వెహికల్, 4,80,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉంది సార్. అరౌండ్గా 4,20, 4,10, 4 లాక్స్ వరకు కానీ మనకు కస్టమర్తో ట్రై చేయొచ్చు. ఇక నేను చెప్పాను కదా సార్ పోలోలు, ఇక్కడ చూసారనుకోండి వరుసగా చాలా వరకు చాలా పోలోలు ఉన్నాయండి మన దగ్గర. ఈ పోలో వచ్చేసి 2012 మోడల్ సార్, ఇది 12 మోడల్ డీజిల్ వెహికల్. అరౌండ్గా 350 ఉంది సార్ నెగోషియబుల్ డీజిల్ వెహికల్, అరౌండ్గా మీకు 3,80,000, 2,90,000 ఆ బడ్జెట్లో కానీ రావచ్చు, ఇది బండి బాగుంది. ఇంకా మీకు సేమ్ చూడండి ఇది కానీ, ఇది వచ్చేసి 2012 మోడల్ డీజిల్ వెహికల్ పోలో డీజిల్ వెహికల్, 99,000 తిరిగింది, 450 కస్టమర్ చెప్తున్నాడు డీజిల్ వెహికల్. అరౌండ్గా 320, 330, 340, 3 లాక్స్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ సార్ వస్తుంది మీకు, బండి బాగుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ ఒకటి ఉంది పోలో, ఇది వచ్చేసి టీ లైన్ సార్, 2019 మోడల్ ఇది, 84,000 డ్రివెన్ ఇది డీజిల్ వెహికల్. 6,90,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ చేస్తున్నారు, అరౌండ్గా మీకు 6 లాక్స్ ఆ బడ్జెట్లో మీకు వచ్చేస్తుంది సార్. ఇంకా చూసారనుకోండి పోలో కానీ, పోలో జీటీలు కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. పోలో జీటీ 2018 మోడల్, 19 మోడల్ ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారనుకోండి పోలో ఇది 2016 మోడల్, 45,000 తిరిగింది సార్ పెట్రోల్ వెహికల్. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది, ఓన్లీ 45,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. ఇది 5 లాక్స్ చేంజ్ ఉంది సార్, అరౌండ్గా 4 లాక్స్ చేంజ్కి మీకు వచ్చేయచ్చు. దీంట్లో మీకు ఫ్యూచర్ చూసుకున్నా కానీ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కానీ దీంట్లో అవైలబుల్ ఉంటుంది మనకు. ఇవన్నీ పోలోలే సార్, ఇది వచ్చేసి 2015 మోడల్, ఇది వచ్చేసి 2012 మోడల్ కంఫర్ట్ లైన్ డీజిల్ వెహికల్, 75,000 తిరిగింది, అరౌండ్గా మీకు 3 లాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ మీకు. ఇంకా మీరు ఇది చూసారనుకోండి పోలో పెట్రోల్ హైలైన్ 2017 మోడల్, 74,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది పెట్రోల్ వెహికల్, చాలా బాగుంది బండి. 7 లాక్స్ చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్ ఇది. ఇంకా చాలా వరకు ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎలా తెలుసా సార, స్విఫ్ట్లు అడుగుతూ ఉంటారు సార్, స్విఫ్ట్లు, స్విఫ్ట్ డిజైర్లు అడుగుతూ ఉంటారు. ఇది వచ్చేసి స్విఫ్ట్ సార్, స్విఫ్ట్ పెట్రోల్ ZXI టాప్ ఎండ్, దీంట్లో ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ. ఇది అరౌండ్గా 6 లాక్స్ చేంజ్ చెప్తున్నారు సార్. ఆటోమేటిక్ వెహికల్, ఆటోమేటిక్ చెప్పాను కదా ఇంతకుముందే స్టార్టింగ్లో వీడియో, ఆటోమేటిక్ వెహికల్ చాలా ప్రిఫరబుల్ అండి ఇప్పుడు. ఇంక మనకు ఇక్కడ చాలా వరకు మన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఆటోమేటిక్సే అడుగుతున్నారు, మాన్యువల్ అనేది చాలా తక్కువ. ఇంతకుముందు మాన్యువల్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఆటోమేటిక్స్ అడుగుతున్నాయి, ఎందుకంటే ఆటోమేటిక్ అనేది ఏముండదు, జస్ట్ బ్రేక్ యాక్సిలరేటర్ ఇది చేసుకుని పోతుంటే మీకు వెళ్ళిపోతూనే ఉంటుంది వెహికల్. ఇది వచ్చేసి చెప్పాను కదా 18 మోడల్ స్విఫ్ట్ ZXI పెట్రోల్, 6,80,000 ఏమో ఉంది సార్ నెగోషియబుల్. ఇంకా మీకు ఇది ఒకటి ఉంది సార్ పోలో, ఇది 2016 మోడల్ కంఫర్ట్ లైన్, 81,000 కిలోమీటర్స్ డ్రైవ్ అనేది, ఇది 6,90,000 ఉంది నెగోషియబుల్. ఇంకా సేమ్ ఇక్కడ చూసుకున్నారనుకోండి ఇది వర్ణా ఫ్లూడిక్స్లు ఉన్నాయి సార్, ఇక్కడ వర్ణా ఫ్లూడిక్ కానీ చాలా క్రేజ్ ఉండే వెహికల్. 2013 మోడల్ సార్ ఇది, 2013 మోడల్ వర్ణా ఫ్లూడిక్ డీజిల్ వెహికల్, 68,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. ఇది వచ్చేసి 5,85,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్, అరౌండ్గా 5 లాక్స్, 480, 470, అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ సార్ అది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ వెంటోలు ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ వర్ణా ఫ్లూడిక్లు ఆటోమేటిక్స్ ఉన్నాయి, స్కోడాలు, ర్యాపిడ్లు ఉన్నాయి, సియాజ్లు ఉన్నాయి,
దాని తర్వాత చెప్పాం కదా పెద్ద మొబీలియాలు ఉన్నాయి, ఎక్స్యూ ఫైండర్స్ ఉన్నాయి,